జీవితం ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొంతమంది ఓవర్ నైట్ లో కోటీశ్వరులైపోతుంటారు. తాజాగా కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన ఆల్తాఫ్ పాషా అనే బైక్ మెకానిక్ అలాగే కోటేశ్వరుడిగా మారి ట్రెండ్ అవుతున్నాడు. ఆల్తాఫ్ బైక్ రిపేర్లు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దాదాపు 15 ఏళ్ల నుంచి అతను కేరళ లాటరీలు కొంటున్నాడు. రీసెంట్ గా కూడా కేరళకు వెళ్లినప్పుడు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓనం బంపర్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. 500 పెట్టి 2 టికెట్లను కొన్నాడు. ఎప్పుడు లాటరీ టికెట్లు కొన్నా ఆల్తాఫ్ కు నిరాశ మిగిలేదు. ఈసారి కూడా అదే జరుగుతుంది అనుకున్నాడు. 2 టికెట్లలో 1 టికెట్ తన స్నేహితుడికి ఇవ్వాలి అనుకున్నాడు. కానీ ఆల్తాఫ్ భార్య అందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ అదే టికెట్ కు లాటరీ వస్తే ఏం చేస్తారు అంటూ భర్తను ఆపేసింది. ఆమె అదృష్టమో ఆల్తాఫ్ స్నేహితుడి దురదృష్టమో తెలియదు, కానీ ఆమె అనుకున్నట్టుగానే అదే టికెట్ లాటరీలో గెలిచింది. ఆల్తాఫ్ పాషా కొన్న TG 43422 నెంబర్ టికెట్ బంపర్ డ్రాలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఆల్తాఫ్ పాషా ఏకంగా 25 కోట్లు గెలుచుకున్నాడు. వైనాడ్ జిల్లా పనమరంలోని లాటరీ నిర్వాహకులు ఆల్తాఫ్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అయితే మొదట ఆల్తాఫ్ అది ఫేక్ అని నమ్మలేదు. కానీ ఆ తర్వాత నిజమేనని ధృవీకరించుకోవడంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అన్ని రకాల కటింగ్స్ ఫోను మొత్తంగా ఆల్తాఫ్ చేతికి 13 కోట్లు వచ్చాయి. అలా భార్య మాట విని రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు ఆల్తాఫ్.